ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొంతమంది అక్రమదారులు పక్కదారి పట్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం నల్లమిల్లి గ్రామంలో సుమారు 500 కేజీల పీడీఎస్ బియ్యాన్ని వాహనాలపై తరలించుకుని పోతున్నారు. స్థానిక రైస్ మిల్లులే లక్ష్యంగా కొంతమంది దళారులు ఈ అక్రమ రవాణాకు తెరలేపారు. ఇప్పటికే జిల్లాలో అధికంగా రేషన్ తరలిస్తున్న కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ ఈ దందాకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పుడు మినపప్పు అమ్ముకుంటామండి, మాకు డబ్బులు పట్టుకుని వండుకుంటామండి. మేము ఇంటికే ఇంటికే వండుకుంటామండి. ఏదో 190 చిన్నగానే పప్పు అమ్ముకున్నారండి. మొత్తం డీల్ చెప్పండి. అండి మినపప్పు అండి, మినపప్పు అండి, మినపప్పు అండి, మినపప్పు అండి. మేము కాల కింద అమ్ముకుంటామండి. అలా ఉదుకునే కదండి, కొంచెం అక్కడ కొంచెం అక్కడ మా ఐదు కేజీ దాకా అమ్ముకుంటాం అండి. మేము డైలీ బతున్నారు అమ్ముతామండి, 150 కేజీల దాకా అమ్ముతామండి. మా సింగం పిల్ల అండి. చెప్తున్నారండి. సరే.